బాబులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశం. జగద్గురువులు కనుక ఒక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఊకదంపుడుగా మాట్లాడరు ఆయన. ఆయన ఒక్క పాదం చెప్తారు, నాన్న బాగా విచారణ చేయి, కింవామీన ధనీన, జబ్బు కోసం వెంటర్లాడి తిరుగుతున్నావే, జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా? జీవుడు కాశీకి వెళ్ళాడు, జీవుడు జీవుడు శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు, గంగలో మునిగాడు, అది వస్తుంది, అది వస్తుంది నీకు తోడుగా, డబ్బు రాదు. ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు, డబ్బుని కాశీయాత్ర ఉపయోగించు, ఉపయోగించుకోవడం నేర్చుకో. కాబట్టి కిమ్మానేన ధనేన వాధికరిభిప్రాప్తేన రాజ్యేన కిమ్మని శంకరుడు అండంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా చాలా సారవంతమైనవి, మనని అనుగ్రహించగలిగినవి, లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినవి. ఏది? ఓ విత్తనం నేల మీద పడింది అనుకోండి, ఓ బండ మీద పడుంది, అసలు మొలకెత్తడం సమస్య లేదు. ఊసర క్షేత్రంలో పడుంది, మొలకెత్తదు. సారవంతమైన భూమిలో పడుంది. ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి, అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది. సారమీత చతుష్టయం, మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి నాలుగే నాలుగు. సారమీత చతుష్టయం, సారమీత చతుష్టయం, మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి నాలుగే నాలుగు. సారమీత చతుష్టయం, అవి కాశ్యాం వాసః, కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం. అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు, కాశీపట్టణంలో ఉండాలి. ఇక్కడ కాశ్యాం వాసః, కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అదృష్టం వెళ్ళామని చేస్తే ఏమీ చేయలేదు, కాశీలో ఉన్నారు, అనుగ్రహం వస్తుందా? పరిపూర్ణంగా వస్తుంది. కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు. కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు, ఏం చేశావు? ఏమీ చేయలేదు. వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని, మధ్యాహ్నం భోజనం చేసేవాడిని, సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చేదో చెప్పాడు విన్నాను, రాత్రి పడుకున్నాను. ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారనుకోండి, మీరు ఉపయోగించుకోలేదని గుర్తు. కాశీకి వెళ్ళి ఇలా అన్నారనుకోండి అంటే అలా ఉండమని నా ఉద్దేశ్యం కాదు, కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్తాను శాస్త్రం.